చెందుర్తి మండలంలోని ప్రాథమిక సహకార సంఘంలో రైతు రుణమాఫీకి సంబంధించి సీఓ గంగారెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని వార్తలు వచ్చిన నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు స్పందించి సీఓపై విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో సహకార సంఘం జిల్లా అసిస్టెంట్ రిజిస్టార్ అరుణాజ్యోతి ఆధ్వర్యంలో విచారణ చేపట్టి సీఈఓ గంగారెడ్డి 32 లక్షల రూపాయల అవకతవకలకు పాల్పడ్డట్టు నిర్ధారించారు. దీంతో సదర్ సీఓను సస్పెండ్ చేస్తున్నట్లు సహకార శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఇందులో ఇంకెవరెవరి పాత్ర ఉంది అనే దానిపై విచారణ కొనసాగిస్తున్నట్లు వారు తెలిపారు.